వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది, అందరినీ నోరూరించేది హలీం. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి బహుమానం. 100% శుద్ధమైన మటన్, శుద్ధమైన నెయ్యి, శుద్ధి చేయబడిన మసాలాల సంగమం యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. రుచికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యదాయిని యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. విచ్చేయండి, రుచి చూడండి, ఘుమఘుమలాడే హలీం ను ఆస్వాదించండి. హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి అపురూపమైన రంజాన్ కానుక. హైదరాబాద్ రెస్టారెంట్ హలీం, యూసఫ్ కూడా బస్తీ, యూసఫ్ కూడా హైదరాబాద్. ప్రపంచంలో ఏ అంశమైనా నగరాలు, రాజధానులు, ప్రముఖుల పేర్లు, ఖ్యాతిగాంచిన నదులు, తెలుగు సంవత్సరాలు, భారతం భాగవతంలోని ప్రధాన ఘట్టాలు, సన్నివేశాలు, పాత్రదారుల పేర్లను అనర్గళంగా అడిగిన క్షణాల్లోనే సమాధానాలు చెప్పిన పల్లం అక్షయ్కు వండర్ బుక్ ఆఫ్ ద రికార్డ్స్లోని శనివారం చోటుదక్కింది. కడప జిల్లా రాయచోటిలోని సందీప్ పాఠశాలలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్కు ఎంపిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. లండన్ విద్యా నిపుణులు అడిగిన సుమారు 500 ప్రశ్నలకు క్షణాల్లోనే అనర్గళంగా అక్షయ్ సమాధానాలు చెప్పి అబ్బురపరిచింది. కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, పురప్రముఖులు హాజరయ్యారు. అనంతరం అక్షయ్కు వండర్ బుక్ ఆఫ్ ద రికార్డ్స్ మోడల్ జ్ఞాపికలు, ధృవపత్రాలు అందజేశారు. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్కి సౌత్ ఇండియా రిజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నాను. వండర్ బుక్ ఆఫ్ రికార్డు 2010లో లండన్లో డాక్టర్ బీబీఆర్కేజీ గారు స్థాపించడం జరిగింది. ఇంతవరకు కూడా మనకు విస్తుపరిచిందమగా మన అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు, దాసరి నారాయణరావు గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఇలాంటి వారికి ప్రముఖులకు ఎంతోమందికి ఈ రికార్డు ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే సామాన్యులకు కూడా ఎంతోమందికి టాలెంటెడ్ పీపుల్కి వండర్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకొని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతోమంది వారి వారి పేరు ప్రతిష్టలను పెంచుకొని జీవిస్తున్న వారు ఉన్నారు. దీని నుంచి జీవనోపాధి కలిగిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈరోజు ఇక్కడ రాయచోటిలో పల్లా అక్షయ అనే ఈ అమ్మాయి 3.5 ఇయర్స్, తను చేసిన ఫీట్ వచ్చేసి మెమరీలో ఈరోజు కొన్ని టాపిక్స్ పైన, లైక్ క్యాపిటల్స్ ఆఫ్ ఏపీ, ఆ తర్వాత హిస్టారికల్ మెమోరియల్, శక్తి పీఠములు, కంట్రీ క్యాపిటల్స్, తెలుగు నేలలు, నక్షత్రములు, అలాగే ఎలిమెంట్స్, సీఎం గారి గురించి, అనిమల్స్ గురించి, ఆ తర్వాత క్యాబినెట్ మినిస్ట్రీ గురించి, మన చంద్రబాబు నాయుడు గారి గురించి, వారు ఎప్పుడు రాజకీయ రంగంలోకి వచ్చారు, తన పర్సనల్ విషయం, లైక్ వివాహం ఎప్పుడు జరిగింది, వారి గురువులు ఎవరు అనే విషయము మన పెద్దవారికి కూడా తెలియదు. బట్ అలాంటిది చాలా క్లియర్గా తను చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో పల్లా అక్షయ తను ఇక్కడ ఈరోజు ప్రజెంట్ చేసిందండి. ఇంతకుముందు గత రికార్డ్స్ 3 ఇయర్స్లో ఉన్నప్పటికీ కూడా వారు కేవలం తండ్రి క్యాపిటల్స్ అలా చెప్పడం జరిగింది. బట్ ఈరోజు ఇతర విషయాల్లో కూడా, ఇంకా తెలుగు నెలలు, తర్వాత నక్షత్రాలు, ఇలాంటి అన్ని విషయాలను కూడా నేను పరిగణలోకి తీసుకొని ఈరోజు పల్లా అక్షయ తన నేమ్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో ఎంటర్ చేయడం జరిగిందండి. పిల్లల్లో ప్రతి ఒక్కరిలో కూడా టాలెంట్ ఉంటుంది, కానీ దాన్ని మనం గుర్తించి తల్లిదండ్రులు ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే పల్లా అక్షయ లాగా 10 మందిలో ఒకరిగా వరల్డ్ రికార్డ్ సాధించడం, లేదు 10 మందిలో ఒకరిగా బతకడం జరుగుతుంది. సో ఈరోజు పల్లా అక్షయ సాధించిందంటే దాని వెనకాల తను మనం ఈరోజు ఒక 1 అవర్ తను మన ముందు ప్రజెంట్ చేసింది. బట్ తను ఎన్నో నెలల కష్టఫలితం ఈరోజు పల్లా అక్షయ మన ముందు ప్రజెంట్ చేసింది. ఇలాగే చిన్నారులు వాళ్ళలో ఉన్న టాలెంట్ని కష్టపడి బయటికి తీసుకొచ్చేసి, మన భారతదేశంలో కూడా ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారండి. బయట ఫారెన్ని చూసేసి, అంటే దూరం కొట్టాలి నునుకు అంటాం కదా, అలా బయట ఫారెన్లోనే వండర్స్ చేస్తారని అనుకుంటాము, అలా కాదు. ఇలా పల్లా అక్షయ్లాగా కష్టపడుతూ పోతే మనం కూడా వండర్స్ చేయొచ్చు, మనం కూడా లైఫ్లో మనకంటూ ఒక స్పెషల్ పేజీ మన మీ జీవితంలో సృష్టించుకొని బ్రతకొచ్చిన నా నమ్మకం. మీ పిల్లల్లో ఉన్న టాలెంట్ కూడా మీరు గుర్తించాలంటే, పల్లా అక్షయ్లాగా మన అమ్మాయి లేదు అంటే బికాజ్ ఆఫ్ మనం పల్లా అక్షయ్ పేరెంట్స్ లాగా వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలాగా తన వెనకాల లేము అని అర్థం. సో మనందరం కూడా మన పిల్లల్లో ఉన్న టాలెంట్ బయటికి రావాలంటే పిల్లల వెంట ఉండి ప్రతి నిమిషం ఒక ఫ్రెండ్స్ లాగా వాళ్ళని టీచ్ చేస్తే వారికి ఎంతో మెమరీ పవర్ ఉంటుందండి. దాన్ని కరెక్ట్గా యూజ్ చేసినట్టయితే ఇలా పల్లా అక్షయ్లాగా తయారవుతారు. ఈ ఏజ్ పిల్లలకు పల్లా అక్షయ్ ఒక మంచి ఎగ్జాంపుల్ కావాలని చెప్పేసి తన జీవితంలో మంచి
ఎత్తుకు ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న శ్రీరామనవమి రోజు ఎంతమందో కవులు వచ్చినారు. కవుల్లో ఒక మేడం గారు ఒక పద్యం చెప్పినారు. పక్కన చిత్తు పేపర్ పడి ఉంటే ఆ పేపర్ తీసుకొని ఆ మేడం దగ్గరే పెన్ను తీసుకొని గ్రీనింగ్ పెన్ను తీసుకొని అది రాసుకొని ఆ పద్యం అప్పుడే వెంటనే చెప్పేటప్పుడు అక్కడ అందరి గుమిగుడున్నారు ఆ పాప చుట్టూ. ఏమి అమ్మాయి టాలెంట్ ఆ పద్యం అంటే అంత టాలెంట్ ఉంది ఆ అమ్మాయి. కాబట్టి దాన్ని మేము ఇంకొంచెం హార్డ్ వర్క్ చేపిస్తూ ఆ అమ్మాయి దగ్గర ముందు తీసుకెళ్ళి. నా పేరు పింగి నరేంద్ర గౌడ్. నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డుకు ఇండియా చీఫ్ కోఆర్డినేటర్గా ఈరోజు రాయచోటిలోని ఆంధ్రప్రదేశ్ రాయచోటిలో జరిగిన సందీప్ శిశు మందిర్ కార్యక్రమంలో చిన్నారి అక్షయ్ అయ్యే ఈరోజు 150 ప్రశ్నలు 50 నిమిషాల్లో చేస్తానని చెప్పి మాకు అప్లికేషన్ పెట్టుకుంది. కానీ అమ్మాయి 30 నిమిషాల్లోనే తన 150 ప్రశ్నలకు జవాబు చెప్పడం అనేది ఒక అద్భుతంగా, ఎందుకంటే 3.5 సంవత్సరాలు కూడా నిండని చిన్నారి ఒక ప్రపంచ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కొరకు నేను చేస్తానన్న ప్రయత్నం 150 ప్రశ్నలు నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించిన క్వశ్చన్స్ని మేము ఇక్కడ ఆన్సర్ క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి పూర్తిగా సక్సెస్ఫుల్గా ఆన్సర్ చెప్పి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో తన పేరు నమోదు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది లండన్ కేంద్రంగా డాక్టర్ నీలం కపూర్ గారు, డాక్టర్ బీబీఆర్కేజీ గారు నెలకొల్పిన ఈ రికార్డ్ సంస్థ. ప్రతి సంవత్సరం ఈ ఘనత రికార్డ్ బుక్ రావడము, ఈ రికార్డ్ బుక్ 175 దేశాలు రావడము, అలాంటి రికార్డ్ సంస్థకు నేను ఇండియా ప్రతినిధిగా ఉండి ఈరోజు అక్షయ్కి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ధృవీకరణ పత్రం అందించినందుకు సంతోషిస్తూ ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా మా ఛానల్ని లైవ్లో చూడొచ్చు. www.tv11live.com. అలాగే రికార్డింగ్ ప్రోగ్రామ్ కోసం యూట్యూబ్లో వెళ్ళి TV11 క్లిక్ చేయండి. మా లోగో కనిపించిన తర్వాత క్లిక్ చేస్తే మీ రికార్డింగ్ ప్రోగ్రామ్ కూడా చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తూనే TV11. రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది, అందరినీ నోరూరించేది హలీం. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి బహుమానం. 100% శుద్ధమైన మటన్, శుద్ధమైన నెయ్యి, శుద్ధి చేయబడిన మసాలాల సంగమం యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. రుచికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యదాయిని యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. విచ్చేయండి, రుచి చూడండి, గుమగుమలాడే హలీం ను ఆస్వాదించండి. హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి అపురూపమైన రంజాన్ కానుక. హైదరాబాద్ రెస్టారెంట్ హలీం, యూసఫ్ కూడా బస్తీ, యూసఫ్ కూడా హైదరాబాద్.